చూడండి ఫ్రెండ్స్ మా బాధలు ఎంతగా ఉంటాయో. ప్రస్తుతానికైతే మా ఊరు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఎన్ని తీసేసింది, ఇంకో 10-15 డేస్ కోసేస్తాం అన్నమాట. నీకు ఎప్పుడు దాకా వచ్చి ఇంటి చూసుకోవాలా నువ్వు? చంద్రుడు చూడండి ఎలా ఉన్నాడు. నన్ను కొడితే ఈ భర్త యూట్యూబ్ లో డబ్బులు వస్తాయి. వాళ్ళ దాని దానికి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ గినాలంతా. ఇట్లా పాములున్నా దిక్కు లేదు, ఏమున్నా దిక్కు లేదు. దేనికైనా సిద్ధంగా ఉండేది ఒక రైతు మాత్రమే. అందరూ చూడండి దీన్ని బాగా గమనించండి. కానీ రైతు మటుకు పండించే రైతు మటుకు పైకి రాడు, మిగతా వాళ్ళంతా పైకి వస్తారు. ఇదే పండించిన పంటని ఫైనల్గా మనం మార్కెట్లో 23 కేజీల బస్తానే మనం 1500-1600 పెట్టి ఫైనల్గా కొంటాం. అదే రైతుకి గిట్టుబాటు ధర అనేది పుట్టికి 10,000-12,000 అయితే మహా ఎక్కువ. అంతే ఉన్నాయి లేవా? అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే వరి ఈ విధంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ మా యొక్క బాధలు ఇలా ఉంటాయన్నమాట. ఈ విధంగా చేస్తే కానీ మనం ఫైనల్గా వరి అనేది పండించలే. ఇంకా నుంచి ఇక్కడ నుంచి పందులు అన్నీ వస్తూ ఉంటాయి. పందులు బర్రెలు ఇవన్నీ ఇంకా మేనేజ్ చేసుకుంటా ఇంకొక 50 డేస్ కానీ మనం ఉండగలిగామంటే వరిని కోసేయచ్చు. అప్పుడు దాకా మనం కొద్దిగా కష్టపడాల్సిందే. ఏందో రైతులు ఎప్పటికీ ఇలానే ఉండాలా అనేది అర్థం కావట్లే. రైతు ఎప్పటికి రైతుగానే ఉంటున్నాడు, రాజు ఎప్పుడు రాజుగానే ఉంటున్నాడు. రైతులు ఎప్పుడు రాజు అవ్వలేకపోతున్నాడు, రాజు మటుకు రాజుగానే ఉంటున్నాడు. ఎప్పటికీ ఏ అవస్థలు ఎన్ని మనకి అవుతాయి అనేది అర్థం కావట్లే. చూడాల మనం ఎంతవరకు రాసి పెట్టుందో. రైతుగా రైతు బిడ్డగా అన్ని సంవత్సరాలు మనం ఉండాల్సిందే. నీళ్ళు ఇంకొక 2-3 డేస్ వేసిన తర్వాత నీళ్లుగా నాపేసామంటే హ్యాపీగా ఉండొచ్చు. అప్పుడు దాకా ఈ అవస్థలు మాకు తప్పవు. ఇంకా టైం ఎగ్జాక్ట్గా 6 అయితే అయిపోయింది. అయినా కూడా ఇంకా వచ్చి ఫైనల్గా నీళ్లు పెట్టుకొని పోతా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకుండా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పనా? బాయ్ 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 బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.